Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths Class. పోటీ పరీక్షలు ప్రిపేరే తెలుగు మీడియం విద్యార్థుల కోసం మనం అర్థమెటిక్ లోని డిఫరెంట్ టాపిక్స్ ని ఒక సిరీస్ లో డిస్కస్ చేస్తున్నాం కదా. మనం ఈ సిరీస్ లో భాగంగా రీసెంట్ గా పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యానికి సంబంధించిన టాపిక్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ టాపిక్ లో భాగంగా 2 పార్ట్స్ ని అప్లోడ్ చేయడం జరిగింది. వాటిలో ఈ టాపిక్ కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ ని అలాగే కొన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, అక్కడ నుంచి చూడొచ్చు. ఈ రోజు వీడియోలో మరికొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్, ఏపీలో 2:3 నిష్పత్తి పెట్టుబడులతో ఒక వ్యాపారంను ప్రారంభించారు. 6 నెలల తర్వాత సి బి పెట్టుబడికి సమాన పెట్టుబడితో వ్యాపారంలో చేరాను. సంవత్సరం చివరిలో మొత్తం లాభం 26,000 రూపాయలు అయినా అందులో సి యొక్క వాటా ఎంత? ఇక్కడ మనకి ఫస్ట్ ఏపీలు బిజినెస్ స్టార్ట్ చేశారు. ఏ నిష్పత్తిలో అంటే 2:3 నిష్పత్తిలో స్టార్ట్ చేశారు. ఇట్లా మనకి 6 నెలలు కొనసాగిన తర్వాత మళ్ళీ అందులో సి అనే పర్సన్ జాయిన్ అయ్యాడు అనమాట. ఎంత పెట్టుబడితో అంటే మనకి బికి సమానమైన పెట్టుబడితో మనకి అతను స్టార్ట్ చేయడం జరిగింది. అందులో జాయిన్ అవడం జరిగింది, ఆ వ్యాపారంలో జాయిన్ అవడం జరిగింది అనమాట. అయితే సంవత్సరం చివరిలో వాళ్ళకి వచ్చిన మొత్తం లాభం 24,000 రూపాయలు అయితే అందులో సి వాటా ఎంతో మనం కాల్కులేట్ చేయాలన్నమాట. ఓకే, మనకి ఇక్కడ బికి సమానమైన నిష్పత్తిలో అంటే ఇక్కడ మన సి యొక్క పెట్టుబడి, బి యొక్క పెట్టుబడి, ఇద్దరి యొక్క పెట్టుబడులు సమానంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం దీనికి సిని కూడా యాడ్ చేసినట్లయితే వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తి ఎంత? 2:3, ఇది బి యొక్క పార్ట్ కదా నా పెట్టుబడిలో, కాబట్టి సి యొక్క పార్ట్ కూడా అంతే అవుతుంది. అయితే ఇక్కడ కాలాలు మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి. వీళ్ళు మొత్తం 12 నెలల్లో పెట్టుబడి పెట్టగా, వీళ్ళు అలాగే బి కూడా 12 నెలల్లో పెట్టుబడి పెట్టగా, ఈ సి అనే పర్సన్ ఎప్పుడు చేరాడు? 6 నెలల తర్వాత చేరాడు. అంటే సంవత్సరంలో 6 నెలలు మైనస్ చేసి ఇంకొక 6 నెలలు ఉంటాయి కదా, కాబట్టి ఇతని పెట్టుబడి కాలం ఏమవుతుంది? 6 అవుతుంది అనమాట. మనం ఎప్పుడైనా సరే ఏం చేయాలి, పెట్టుబడుల నిష్పత్తిలోనే లాభాలను పంచాలి. అయితే ఇక్కడ కాలాలు వేరువేరుగా ఉన్నప్పుడు పెట్టుబడుల నిష్పత్తిని కాలాలతో గుణించిన తర్వాత వచ్చిన ఆ నిష్పత్తిలో మనం లాభాలను పంచాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏ యొక్క పెట్టుబడి ఎంత? 2, అంటే నిష్పత్తిలో అతని భాగము 2 పార్ట్స్. అతను పెట్టుబడి పెట్టిన కాలం ఎంతంటే 12 నెలలు, అంటే 1 ఇయర్ అంటే 12 నెలలు కదా. కాబట్టి రెండింటిని మల్టిప్లై చేసినట్లయితే 2:12. నెక్స్ట్ బి యొక్క పెట్టుబడి యొక్క పార్ట్స్ ఏంటంటే 3 పార్ట్స్ మొత్తం పెట్టుబడిలో. నెక్స్ట్ అతను ఎంత కాలం పెట్టుబడి పెట్టాడు అంటే అతను కూడా 12 మంత్స్, 1 ఇయర్ పూర్తిగా పెట్టాడు కాబట్టి 3:12. ఇస్ట్ ఇక్కడ మనకి సి 6 నెలల తర్వాత చేరాడు కాబట్టి అతను పెట్టుబడి కాలం ఏంటంటే 6 నెలలు. కాబట్టి పెట్టుబడి ఇంటూ కాలం ఏంటంటే అంటే 3:6. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి వాళ్ళ ముగ్గురు కూడా ఏబిసిలు ఏ నిష్పత్తిలో ఆ లాభాన్ని పంచుకోవాలనేది మనకు అర్థమవుతుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 6 ఎక్కం ఒకసారి, 2 సార్లు, అట్లాగే 2 సార్లు. ఇంకేదైనా ఎక్కం పోతుందంటే పోదు కదా, 2:4:3:6:3 అంటే వాళ్ళు సంవత్సరం చివరిలో వచ్చిన లాభాన్ని ఏ నిష్పత్తిలో పంచుకోవాలి అంటే 4:6:3 ఈ నిష్పత్తిలో పంచుకోవాలి. అయితే సంవత్సరం చివరిలో వచ్చిన మొత్తం లాభం ఎంత? 26,000 రూపాయలు. దీన్ని మనం ఎన్ని భాగాలు చేయాలంటే ఈ నిష్పత్తిలో ఉన్న సంఖ్యలన్నిటి యొక్క మొత్తం ఎంత? 4, 6, 10, 3, 13, అంటే 13 పార్ట్స్ చేయాలి మనం. 13 పార్ట్స్ దేన్ని? మనం ఈ 26,000 ని. అప్పుడు ఆ 13 పార్ట్స్ లో 4 పార్ట్స్ ఏకి చెందుతాయి, 6 పార్ట్స్ బికి, అలాగే 3 పార్ట్స్ సికి వస్తాయి అనమాట. ఇప్పుడు 13 పార్ట్స్ 26,000 అయితే 1 పార్ట్ ఎంత అవుతుందంటే 1 పార్ట్ ఈక్వల్ టు 26,000 బై 13 టేబుల్ 26 లో 2 టైమ్స్ ఇంకో 3 జీరోస్ ఉన్నాయి కదా, అంటే ఒక్కొక్క పార్ట్ 2,000 కి ఈక్వల్ అనమాట. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం? సి యొక్క వాటా ఫైండ్ అవుట్ చేయాలి. సికి మనం ఎన్ని పార్ట్స్ షేర్ చేయాల్సి ఉంది? 3 పార్ట్స్ షేర్ చేయాల్సి ఉంది. అంటే 3 × ఈచ్ పార్ట్ 2,000 కి ఈక్వల్ కదా, 2,000 అవుతుంది. అంటే 3×2 = 6, అంటే ఇక్కడ సికి వచ్చే లాభంలోని వాటా ఎంత అంటే 6,000 రూపాయలు.
రూపాయలు అన్నమాట. అది ఎక్కడుంది మనకి? థర్డ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఏబిసిలు 1:3:5 నిష్పత్తిగా పెట్టుబడులతో ఒక వ్యాపారంను ప్రారంభించిరి. 4 నెలల తర్వాత బీసీలో తమ పెట్టుబడిలో సగభాగమును వెనుకకు తీసుకున్నారు. సంవత్సరం చివరిలో వచ్చిన లాభంను వారు ఏ నిష్పత్తిలో పంచుకున్నారు? ఇక్కడ మనకి ఏబిసిలు ఒక వ్యాపారాన్ని ఏ నిష్పత్తిలో, అంటే వాళ్ళు పెట్టుబడుల యొక్క నిష్పత్తికి ఇచ్చారనమాట, ఎంత? 1:3:5. అయితే వీళ్ళు సంవత్సరం అంతా అదే నిష్పత్తిలో కొనసాగించలేదనమాట. మధ్యలో అంటే 4 నెలల తర్వాత బీసీలు వాళ్ళ పెట్టుబడిలోంచి సగంని విత్డ్రా చేసుకున్నారు, సగ భాగాన్ని వెనక్కి తీసేసుకున్నారు. కాబట్టి మనకి ఏం మారుతుంది? లాభాల నిష్పత్తి మారుతుంది. ఇదే నిష్పత్తిలో మనం లాభాలను పంచకూడదు కదా, ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెట్టిన కాలాలనేవి మారిపోయి, అంటే 4 నెలలు ఒకలా ఉంది పెట్టుబడి, బీసీల యొక్క పెట్టుబడి తర్వాత మరొకలా ఉంది కదా. కాబట్టి ఇప్పుడు మనం ఎలా కాల్కులేట్ చేయాలి? ఎలాంటి సమయంలో మనకి నిష్పత్తిలో భాగాలు ఏంటంటే 5+3 8+1 9 కదా, మొత్తం 9. దీన్ని 900 ని బేస్ గా తీసుకుని చేయడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు సింపుల్ గా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇందులో మనకి ఏబిసిల యొక్క వాట ఏంటంటే మనం 900 తీసుకున్నాం, అందులో 1 పార్ట్ అంటే 100, 3 పార్ట్స్ అంటే 300, 5 పార్ట్స్ అంటే 500. 5+3 8+1 9 అయిందన్నమాట. అంటే మనం మొత్తం పెట్టుబడిని 900గా తీసుకుంటే అందులో ఏ పెట్టుబడి 100 రూపాయలు, బి పెట్టుబడి 300, సి పెట్టుబడి 500. అయితే ఈ 4 నెలల వరకు సేమ్ ఇదే పెట్టుబడితో కొనసాగించారు. 4 నెలల తర్వాత బీసీలు ఏం చేశారు? తమ పెట్టుబడిలోంచి సగ భాగాన్ని వెనక్కి తీసుకున్నారు. అంటే ఇంకా మనకి ఎన్ని నెలలు ఉంటాయంటే సంవత్సరంలో 12 నెలలు, కాబట్టి ఈ 4 నెలలను మినహాయిస్తున్నట్లయితే ఇంకా మనకి 8 నెలలు ఉంటాయి. ఆ 8 నెలల కాలంలో వీళ్ళ పెట్టుబడులు మారిపోయి, బీసీల యొక్క పెట్టుబడులు మారిపోయి. ఇది ఏ బిసి అనుకున్నట్లయితే ఇక్కడ ఏ యొక్క పెట్టుబడిలో ఏ విధమైన మార్పు లేదు. అంటే అతను ఈ 8 నెలల్లో కూడా 100 రూపాయల పెట్టుబడితోనే కొనసాగించారు వ్యాపారాన్ని. ఇప్పుడు బీసీలు సగం పెట్టుబడిని విత్డ్రా చేసుకున్నారు కదా, అంటే 300లో హాఫ్ ఎంత? 150 తీసేస్తే ఇంకా మనకు 150 మిగులుతుంది. అలాగే 500లో హాఫ్ 250, ఆ 250 తీసుకున్నాడు దానికి ఇంక బ్యాలెన్స్ ఎంత ఉంది? 250 రూపీస్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ మనకి 4 నెలల కాలానికి వీళ్ళ పెట్టుబడులు ఏంటంటే ఇవి, అలాగే మిగిలిన 8 నెలల కాలానికి వీళ్ళ పెట్టుబడులు ఏంటి? ఇవి. కాబట్టి మనం ఏం చేస్తాం? A is to B is to C equal to 4 into 100 + 8 into 100 అంటే 12 into 100 వేసేసేయచ్చు. 12 into 100 is to, ఇప్పుడు B 4 into 300 అంటే 4 మంత్స్ ఏమో 300 ప్లస్ 8 మంత్స్ ఏమో 150 ఈస్ టు C 4 మంత్స్ ఏమో 500 ప్లస్ మిగిలిన 8 మంత్స్ 250. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇది 12 into 100 అంటే 1200 ఈస్ టు 4 3 12 అంటే 1200 ప్లస్ 8 150s, 800 ప్లస్ 850s అంటే 400 అవుతుంది కదా. అక్కడ కూడా మనకి ఎంత అవుతుంది? 1200 అవుతుంది. 12 + 12 ఎంత అవుతుంది? 2400 అవుతుంది. ఈస్ టు 4 5 20 అంటే 2000, అలాగే 8 2 16 1600, అలాగే 850s ని యాడ్ చేస్తే 400 అవుతుంది. అంటే 16 + 4 ఎంత అవుతుంది? అదొక 2000. 2000 + 2000 ఎంత అవుతుంది? 4000 అవుతుంది. అంటే వాడ పెట్టుబడుల యొక్క నిష్పత్తిని కాలాలతో కలుపుకొని మనం కాలాలను లెక్కలో తీసుకున్నట్లయితే మనకి ఎలా వచ్చిందనమాట? 1200 is to 2400 is to 4000. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2 0s 2 0s అన్నింటిలో కామన్ గా ఉంది కదా, కట్ చేసాం. ఇంకా మనకి ఏ టేబుల్ పోతుంది? 4 టేబుల్ పోతుంది. 4 టేబుల్ 12 ఎన్ టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. 24 లో 6 టైమ్స్. 40 లో 10 టైమ్స్. ఇంకా దీన్ని ఇంతకంటే సింపుల్ గా మార్చలేం కదా, ఎందుకంటే ఈ రెండింటిలో 2 టేబుల్ పోయినప్పటికీ 3లో 2 టేబుల్ పోవడం లేదు, అలాగే రెండింటిలో 3 టేబుల్ పోయినా అది 10లో పోవడం లేదు. కాబట్టి ఎంతకంటే సింప్లెస్ట్ ఫామ్ లో రాయలేం. కాబట్టి వాళ్ళు సంవత్సరం చివరిలో వచ్చిన లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకోవాలన్నమాట? 3:6:10 నిష్పత్తిలో పంచుకోవాలి. అది మనకి ఎక్కడుంది ఆప్షన్ లో? 4th ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ 3rd వన్.
ఏపీల పెట్టుబడుల నిష్పత్తి 11:12. వారు లాభాలను 2:3 నిష్పత్తిలో పంచుకున్నారు. ఏ యొక్క పెట్టుబడి కాలం 8 నెలలు అయినా, బి యొక్క పెట్టుబడి కాలం ఎంత? ఓకే, ఇక్కడ మనకి పెట్టుబడుల నిష్పత్తి ఇచ్చారు. ఇద్దరు కూడా 11:12 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టారు. చివరిలో అంటే వ్యాపారం అయిపోయిన తర్వాత చివరిలో లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకున్నారు? 2:3 నిష్పత్తిలో పంచుకున్నారు. అయితే ఏ యొక్క పెట్టుబడి కాలం 8 నెలలు అయితే బి ఎంతకాలం పెట్టుబడి పెట్టి ఉండవచ్చు మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఏ బిల పెట్టుబడుల నిష్పత్తి ఎంత అంటే 11:12. నెక్స్ట్ వాళ్ళ లాభాల నిష్పత్తి ఎంత? A:B. లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకున్నారు? 2:3 నిష్పత్తిలో పంచుకున్నారు. అయితే మనకి వీళ్ళు పెట్టుబడులు పెట్టిన కాలంలో ఏ యొక్క పెట్టుబడి కాలం తెలుసు 8 నెలలు, బి యొక్క పెట్టుబడి కాలం ఎంతో మనకు తెలియదు, దాన్ని ఎక్స్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి లాభాల నిష్పత్తి ఎలా ఉంటుంది? పెట్టుబడులు ఇంటూ వాటి కాలాల నిష్పత్తికి సమానం అవుతుంది. ఇక్కడ ఏ యొక్క పెట్టుబడి 11 రూపీస్ అనుకుంటే అతను ఎంత కాలం పెట్టాడు? 8 నెలలు పెట్టాడు. కాబట్టి రెండింటినీ మల్టిప్లై చేయగా వచ్చేది అతని లాభంలో వాటా అన్నమాట. అలాగే బి యొక్క భాగం ఎంత? నిష్పత్తిలో 12. అతను పెట్టుబడి పెట్టిన కాలం తెలియదు, దాన్ని ఎక్స్ అనుకున్నాను. అప్పుడు అతని లాభంలోని వాటా ఎంతంటే ఆ 12ని ఎక్స్తో గుణిస్తే వచ్చేది అనమాట. అంటే దీన్ని లాభాలు ఏ నిష్పత్తిలో పంచుకోలేదు, 11:88:12 నిష్పత్తిలో పంచుకోవాలన్నమాట. కానీ వాళ్ళు ఏ నిష్పత్తిలో పంచుకున్నారు? 2:3 నిష్పత్తిలో పంచుకున్నారు. ఇప్పుడు జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి సరిపోతుంది. ఓకే, అంటే 12x into 2 = 88 into 3. ఓకే, ఇప్పుడు మనం ఈ 12ని 2ని ఆర్హెచ్ఎస్లో తీసుకెళ్తే అక్కడ డివైడ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మనకి అవి మల్టిప్లై చేస్తాయి కదా, అంటే ఈ 12 అండ్ ఈ 2 కూడా కిందకు వచ్చేస్తాయి. ఓకే, 3 టేబుల్ 12 లో 4 టైమ్స్, అలాగే 4 టేబుల్ 88 లో మనకి 22 టైమ్స్ పోతుంది. ఇంకా మనకి ఇక్కడ 2 ఉంది కదా, 2 టేబుల్ 22 లో 11 టైమ్స్. అంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 11 వచ్చింది. ఎక్స్ అంటే ఏంటి? బి పెట్టుబడి పెట్టిన కాలం అనుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ బి యొక్క పెట్టుబడి కాలం ఎంత అంటే 11 నెలలు అవుతుంది అన్నమాట. ఓకే, అది మనకి ఏ ఆప్షన్ లో ఉంది? బిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 4th వన్. ఏపీలు ఒక ఉమ్మడి వ్యాపారం ప్రారంభించారు. ఏ యొక్క పెట్టుబడి బి యొక్క పెట్టుబడికి 3 రెట్లు మరియు పెట్టుబడి కాలం 2 రెట్లు. సంవత్సరం చివరిలో లాభంలో బి యొక్క వాటా 4,000 అయినా మొత్తం లాభం ఎంత? ఓకే, ఇక్కడ మనకి ఏబీలు కలిసి ఇద్దరు కూడా పెట్టుబడి ఒక పెట్టుబడితో ఉమ్మడి వ్యాపారాన్ని ప్రారంభించారు. అయితే అక్కడ ఎంతంత పెట్టుబడి పెట్టారనేది ఇవ్వలేదు, కానీ వాటి మధ్య సంబంధం ఇచ్చారు. ఏంటంటే ఏ యొక్క పెట్టుబడి బి యొక్క పెట్టుబడికి 3 రెట్లు. ఒకవేళ బి 100 రూపాయలు పెట్టుబడి పెడితే ఏ దానికి 3 రెట్లు అంటే 3తో గుణిస్తే 300 అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనం పెట్టుబడుల నిష్పత్తి ఎలా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బి యొక్క పెట్టుబడి 1 అనుకుంటే ఏ యొక్క పెట్టుబడి దీనికి 3 రెట్లు, అంటే 3:1 అవుతుంది. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు? మరియు పెట్టుబడి కాలం 2, అంటే ఏ యొక్క పెట్టుబడి కాలం బి యొక్క పెట్టుబడి కాలానికి 2 అన్నమాట. ఓకే, వీళ్ళ పెట్టుబడి కాలాల నిష్పత్తిని ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బి 1 నెల పెట్టుబడి పెట్టాడు అనుకుంటే దానికి 2 అంటే 2తో గుణిస్తాం, 1 2 2 అవుతుంది కదా, అంటే 2 నెలల కాలం ఏ పెట్టుబడి పెట్టినట్లు అవుతుంది అనమాట. ఇదేమో పెట్టుబడుల నిష్పత్తి, ఇదేమో పెట్టుబడి పెట్టిన కాలాల నిష్పత్తి. మనకి లాభాలు ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? ఈ రెండింటిని గుణించగా వచ్చే, అంటే ఈ రెండింటి యొక్క బహుళ నిష్పత్తిలో పంచుకుంటారు. అంటే మనం ఈ 2 మల్టిప్లై చేయాలి, అలాగే ఈ 2 మల్టిప్లై చేయాలి. ఇదేమో పెట్టుబడి, ఇదేమో కాలం, కాబట్టి 3:6 అంటే 6:1 అంటే ఇక్కడ ఏపీలు వచ్చిన లాభాలని ఏ నిష్పత్తిలో పంచుకోవాలి అంటే 6:1 నిష్పత్తిలో పంచుకోవాలి. ఇలా పంచుకోనగా మనకి బీకి వచ్చిన వాటా ఎంత? 4,000 రూపాయలు. ఇందులో బి యొక్క నిష్పత్తి, నిష్పత్తిలో బి యొక్క భాగం ఎంత? 1 భాగము.
అంటే ఒక భాగం ఎంతకి సమానం అన్నమాట 4000 రూపాయలకి సమానం అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 4000 ఇక్కడ అయితే ఏమ అడిగారు ఇక్కడ మనకి మొత్తం లాభం ఎంత మొత్తం ఇద్దరిది కలిపి మొత్తం లాభం ఎంత వచ్చింది మనం ఫైండ్ అవుట్ చేయాలి నిష్పత్తిలో ఇద్దరి వాటాల మొత్తం ఎంత ఏకేమో 6 భాగాలు బికేమో ఒక భాగము 6 ప్లస్ 1 ఎంత 7 భాగాలు అన్నమాట మొత్తం అంటే అప్పుడు 7 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 7 into 4000 7 4 ద 28 అంటే 28000 అన్నమాట అంటే వాళ్ళకి మొత్తం చివర్లో వచ్చిన లాభం ఎంత అంటే మనకి 28000 రూపాయలు అవుతుంది అన్నమాట అది మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది సి లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏబిసి మరియు డి లు ఒక ఉమ్మడి వ్యాపారం ప్రారంభించారు ఏ యొక్క పెట్టుబడి మొత్తం పెట్టుబడిలో 1/3 వంతు బి యొక్క పెట్టుబడి 1/4 వంతు సి యొక్క పెట్టుబడి 1/5 వంతు మిగిలినది డి యొక్క పెట్టుబడి సంవత్సరాంతమున వారికి వచ్చిన లాభం 2490 రూపాయలు అయినా అందులో ఏ వాటా ఎంత ఇక్కడ మనకి ముగ్గురు పెట్టుబడులు తెలు కానీ మొత్తం పెట్టుబడిలో ఏ యొక్క వాటా ఏంటంటే 1/3 వంతు అట్లాగే బి యొక్క వాటా 1/4 వంతు సి యొక్క వాటా 1/5 వంతు ఇంకా మనకి డి యొక్క మిగిలినంతా కూడా మనకి డి యొక్క పెట్టుబడి అన్నమాట అయితే సంవత్సరం చివరిలో మొత్తం వచ్చిన లాభం 2490 రూపాయలు అయితే అందులో ఏ వాటా ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాల్సి అన్నమాట ఓకే ఇక్కడ మనకి భాగాలుగా ఇచ్చారు ఇక్కడ నలుగురు వ్యక్తులు ఉన్నారు కదా ఏ బి సి డి మొత్తంలో ఏ యొక్క పెట్టుబడి ఏంటంటే 1/3 వంతు అలాగే బి యొక్క పెట్టుబడి 1/4 వంతు సి యొక్క పెట్టుబడి 1/5 వంతు ఇంకా మిగిలింది డి అన్నమాట ఒకసారి ఈ మూడు సంఖ్యలకి కసాగు తీసుకున్నట్లయితే 3, 4, 5 వీటిలన్నిటిలో పోయే టేబుల్ ఏది లేదు అట్లాగే ఏ రెండింటిలో పోయే టేబుల్ కూడా లేదు కాబట్టి వీటన్నిటిని మల్టిప్లై చేసేస్తాం అంటే 3 × 4 × 5 అనేది వీటి యొక్క కసాగు అవుతుంది అన్నమాట ఎందుకంటే మూడింటిలో పోయే ఎక్కం లేదు ఈ రెండింటిలో పోయే ఎక్కం లేదు ఈ రెండింటిలో పోయే ఎక్కం లేదు అట్లాగే ఫస్ట్ లాస్ట్ నెంబర్స్ లో పోయే ఎక్కం లేదు అంటే అవన్నీ కూడా మనకి కోప్రైన్స్ పరస్పర ప్రధాన సంఖ్యలు వాటి యొక్క కసాగు ఎంత అవుతుంది అంటే వాటి యొక్క లబ్ధం అవుతుంది అన్నమాట కాబట్టి 3, 4, 12, 12, 5, 60 ఓకే మొత్తం పెట్టుబడి 60 రూపాయలు అనుకున్నట్లయితే ఓకే ఇప్పుడు దీన్ని మనం 60తో మల్టిప్లై చేసినట్లయితే 3 × 60 ఎన్నిసార్లు పోతుంది 20 సార్లు అంటే ఇది 60 ఓకే 4 × 60 ఎన్నిసార్లు పోతుంది 15 సార్లు పోతుంది 15 నెక్స్ట్ 5 × 60 ఎన్నిసార్లు పోతుంది మనకి 1, 5, 5, 12 సార్లు ఓకే వీటన్నిటినీ కలిపేసాం అనుకోండి 20, 15, 35, 45, 47 అయింది ఇక్కడికి అంటే మొత్తం 60 రూపాయల్లో 47 రూపాయల పెట్టుబడి ఏబిసిలది మిగిలింది ఎంత కూడా మనకి డి యొక్క పెట్టుబడి కదా అంటే ఇందులో నుంచి మనం 60 నుంచి 47 తీసేసి ఎంత వస్తుంది మనకి 13 రూపాయలు వస్తుంది అంటే డి యొక్క పెట్టుబడి ఎంత అన్నమాట 13 రూపాయలు అంటే మనం ఏం చేసాం ఫస్ట్ ఈ భిన్నాలలోని హారాలకి కసాగు తీసుకున్నాం ఓకే ఆ కసాగుని ప్రతి భిన్నంతో గుణించినట్లయితే మనకి ఏ యొక్క పెట్టుబడి 20 బి యొక్క పెట్టుబడి 15 సి యొక్క పెట్టుబడి 12 ఈ మూడింటి మొత్తం 47 రూపాయలు అయింది ఓకే అయితే మనకు మొత్తం పెట్టుబడి 60 రూపాయలు అనుకున్నాం కాబట్టి ఆ 60లోంచి ముగ్గురు యొక్క పెట్టుబడిని తీసేస్తే మిగిలింది అంతా డీదే కదా కాబట్టి 13 అయింది అనమాట అంటే వాళ్ళ యొక్క పెట్టుబడుల నిష్పత్తి ఎంత అంటే 20:15:12 అంటే లాభాలు కూడా మనకి ఈ నిష్పత్తిలోనే పంచాలి కదా దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేయలేం కదా కాబట్టి మనం ఏం చేస్తాం అనమాట ఇప్పుడు మనకి మొత్తం వాటా ఎంత 2490 రూపాయలు ఇవన్నీ కలిపితే మనకి ఎంత వచ్చింది మనకి 60 రూపాయలు అంటే 60 భాగాలు మనకి ఎంత అంటే 2490 ఓకే అందులో ఏ వాటా కావాలి అంటే 60 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత మనకి 2490 అయితే ఒక పార్ట్ ఎంత అవుతుంది 2490/60 00 గెట్స్ క్యాన్సిల్ ఇక్కడ మనకి 3 × 2 8 × 3 = 24 3 × 3 = 9 అంటే 83/2 అంటే ఒక్కొక్క భాగము 83/2 కి సమానం అన్నమాట అయితే ఇక్కడ మొత్తం లాభం ఎంత
2490 కదా. ఇప్పుడు మనకి ఇందులో ఏ యొక్క వాటా ఫైండ్ అవుట్ చేయాలి. ఏ యొక్క వాటా ఎంత? 20 భాగాలు. ఒక భాగము ఏంటంటే 83/2. అప్పుడు 20 భాగాలు ఎంత అవుతాయి? మనకి 20 పార్ట్స్ ఈక్వల్ టు 20 × 83/2. 2 × 20 ఎన్ని సార్లు పోతుంది? 10 సార్లు పోతుంది కదా. అంటే 830 రూపాయలు అవుతుంది అన్నమాట. 10 × 83 అంటే 830 రూపాయలు. అది ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 6th వన్. ఒక వ్యాపారంలో ఏ యొక్క పెట్టుబడి బి కంటే 10% ఎక్కువ, బి యొక్క పెట్టుబడి సి కంటే 10% తక్కువ, వారి మొత్తం పెట్టుబడి 5780 అయినా అందులో సి యొక్క పెట్టుబడి ఎంత? ఓకే, ఇక్కడ కూడా మనకి ఏబిసిలు పెట్టుబడులు తెలియవు, కానీ వాటి మధ్య సంబంధాన్ని ఇచ్చారు. ఇక్కడ ఏంటి, ఏ యొక్క పెట్టుబడి బి కంటే 10% ఎక్కువ, నెక్స్ట్ బి యొక్క పెట్టుబడి సి కంటే 10% తక్కువ. అంటే మనం ఈ రెండు కూడా మనకి సితో లింక్ అయి ఉన్నాయి. సి తెలిస్తే బి యొక్క పెట్టుబడి చెప్పొచ్చు, బి తెలిస్తే ఏ యొక్క పెట్టుబడి చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఏ తెలియాలంటే బి యొక్క పెట్టుబడి తెలియాలి, ఎందుకంటే బి యొక్క పెట్టుబడి కంటే 10% ఎక్కువ కాబట్టి ఏ యొక్క పెట్టుబడి. నెక్స్ట్ బి తెలియాలంటే సి యొక్క పెట్టుబడి తెలియాలి, ఎందుకంటే బి యొక్క పెట్టుబడి సి కంటే 10% తక్కువ కాబట్టి. అంటే ఇక్కడ మనం సిని 100గా తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు బి పెట్టుబడి చెప్పొచ్చు, బి యొక్క పెట్టుబడి సి కంటే 10% తక్కువ. ఇక్కడ శాతం అంటే ప్రతి 100కని కదా, మనం బేసే 100 రూపాయలుగా తీసుకున్నాం. అప్పుడు 10% తక్కువ అంటే 100 రూపాయలు 10 తక్కువ అంటే 90 రూపాయలు అవుతున్నాడు. బి యొక్క పెట్టుబడి 90 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ ఏ యొక్క పెట్టుబడి బి కంటే 10% ఎక్కువ, అంటే ఏ పెట్టుబడి బి కంటే 10% ఎక్కువ అని మనం 90కి 10 కలిపేసేయకూడదు. 10 అనేది ఏంటి, 100కి 10 రూపాయలు అయితే 90కి ఎంత మనం కాల్కులేట్ చేయాలి. అంటే దీనిలో 10% ఎంత కాల్కులేట్ చేద్దాం, అంటే 10% of 90. మనం పర్సంటేజ్ సంబంధించిన సింపుల్ ట్రిక్స్ లో నేర్చుకున్నాం కదా, పర్సంటేజ్ కాల్కులేట్ చేసినప్పుడు ఈ రెడీ నెంబర్స్ లో 2 జీరోస్ ఉంటే కట్ చేస్తాం. అంటే 9 × 1 = 9 అనమాట, అంటే 9 రూపాయలు ఎక్కువ అనమాట. అంటే బి యొక్క పెట్టుబడి కంటే ఏ యొక్క పెట్టుబడి ఎంత అనమాట, 9 రూపాయలు ఎక్కువ, అంటే 99 రూపాయలు. ఎందుకంటే బి యొక్క పెట్టుబడి కంటే ఏ యొక్క పెట్టుబడి 10% ఎక్కువ, 90లో 10% ఎంత అంటే 9 రూపాయలు, కాబట్టి 9 రూపాయలు ఎక్కువ అనమాట. అంటే వాళ్ళ యొక్క పెట్టుబడుల నిష్పత్తి ఎంతంటే 99:90:100. అన్నిటిలో పోయి ఎక్కడేమీ లేదు కదా. ఇంకా దీన్ని మనం సింప్లిఫై చేయాలి, అంటే వాళ్ళ యొక్క పెట్టుబడులు ఈ నిష్పత్తిలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ముగ్గురు కలిసి ఎంత పెట్టుబడి పెట్టారు, 5780 రూపాయలు. అంటే వీటన్నిటినీ కలిపేస్తాం అనుకోండి, మొత్తం పెట్టుబడి వస్తుంది కదా. అంటే 99, 90, 100 మూడు నెంబర్స్ ని కలిపేశాం. 9, 9, 9, 18, 1, 2 అంటే 289 భాగాలు ఎంతకు సమానం అంట, 5780 రూపాయలకు సమానం. అంటే 289 parts = 8 రూపీస్ మనకి 5780. అప్పుడు 1 part = ఎంత అవుతుంది, 5780/289. ఈ 289 578లో 2 times పోతుంది. 289 × 578 వస్తుంది కదంటే 2, ఇంకా 0 × 0 అంటే ఈచ్ పార్ట్ ఎంతకి సమానం అన్నమాట, 20 రూపీస్ కి ఈక్వల్. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సి యొక్క పెట్టుబడి ఫైండ్ అవుట్ చేయాలి. సి యొక్క పెట్టుబడి ఎంతగా తీసుకున్నాం మనం, 100 రూపీస్ గా తీసుకున్నాం కదా. మనకి ఒక భాగము 20 రూపాయలు అయితే 100 భాగాలు ఏంటంటే 100 × 20, అంటే సి పెట్టుబడి ఎంత అవుతుందన్నమాట, 100 × 20 = 2000 రూపీస్ అవుతుంది అనమాట. అది మనకి ఏ ఆప్షన్ లో ఉంది, 3rd ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది. ఓకే, ఈ పెట్టుబడులు అంటే పార్ట్నర్స్ సంబంధించిన కాన్సెప్ట్ కి రిలేటెడ్ గా అడిగే ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని ఈ 3 పార్ట్స్ లో కవర్ చేయడానికి ప్రయత్నించాను. మీరు వీటిని బేస్ చేసుకుని మరికొన్ని ప్రాబ్లమ్స్ ని ఓన్ గా సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది, వెంటనే వీడియో చూసే అవకాశం ఉంటుంది.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.